హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మాలతీ యాదవ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే ప్రణవిత్తో స్టార్ట్ చేస్తున్నానండి. పూజ చేసింటే వాడు కూడా ఊదిబత్తిలు తిప్పుతున్నాడు. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నిన్నటి బ్లాగ్లో అయితే చెప్పాను కదా, 3 డేస్ తర్వాత మళ్ళీ కూడా మేము ఇక్కడికి వస్తాం రైల్వే స్టేషన్కి అనేసి. అయితే ఇంకా మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడలేదంటే వెళ్ళైతే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే మేము నందలూరుకి వెళ్తున్నామండి. సంజయ్ వాళ్ళ మేనత్త వాళ్ళ ఊరు నందలూరు. అంటే వాళ్ళు ఇంతకుముందు కువైట్లో ఉన్నారు, రీసెంట్గానే వచ్చారండి. ఇంకా మా మ్యారేజ్ డేకి అక్కడికే రమ్మని పిలుస్తున్నారు, అందుకనేసి అయితే వెళ్ళాము. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చాలా అంటే చాలా బాగుంటాయండి. మంచి మంచి బ్లాగ్స్ అయితే మేము ముందుకు వస్తాను. ప్లీజ్ ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మాతో పాటు దత్తు కూడా వస్తున్నాడండి. మధ్యకేర నుంచి అయితే ట్రైన్లో వచ్చాడు, లగేజ్ ఉందనేసి. అయితే ఇంకా వాళ్ళ నాన్న వెళ్ళైతే లగేజ్ తీసుకొని వస్తున్నారు. ఇంకా మేమైతే ట్రైన్ ఎక్కేసామండి. ఇది వైట్ చెరువు అనేసి అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి చూడండి. ఇంక ఇక్కడ తప్ప ఎక్కడే కానీ చెరువులలో వాటర్ అనేది లేదండి. కడప సైడ్ అస్సలు వాటర్ అనేది లేదు, ఎక్కడ చూసినా కూడా. రణవీర్ చూడండి హాయ్ చెప్తున్నాడు. ఇంకా ఇక్కడంతా ఎక్కువ బండల్ ఫ్యాక్టరీస్, ఇంకా కరెంటు ఉత్పత్తి అవన్నీ కూడా ఉన్నాయి. ఇందులో అయితే చూపించాను, చాలా బాగుందండి. కొండలు, చుట్టూ కొండలు, ఎక్కడ చూడు కొండలు కనిపిస్తాయి ఇక్కడ సైడ్ ఎక్కువ. ఇంకా ప్రణవీత్ అయితే ఇక్కడ ఆడుకుంటున్నాడు బ్యాగ్ తీసుకొని. అయితే ప్రణవీత్ అయితే ఈసారి అస్సలు సతాయి లేదండి. ట్రైన్లో అయితే చాలా బాగా ఆడుకున్నాడు, నా దగ్గరికి, వాళ్ళ నాన్న దగ్గరికి, వాళ్ళ మామ దగ్గరికి అంటూ తిరుగుతూనే ఉన్నాడు. ఇంక ఇక్కడైతే ట్రైన్లో 5 అవర్స్ జర్నీ కదండి, అందుకనేసి అయితే వాడికి హగ్గీసు చెడ్డి అన్నీ తీసేసాము. కొంచెం గాలి వస్తుంది అనేసి అయితే షేమ్ షేమ్ అంటుంటే నవ్వుతున్నాడు వాడు. ఇంక ఇక్కడైతే ఒక 2 అవర్స్ అయితే బాగానే పడుకున్నాడండి. అసలు ఫుల్ వేడి గాలి వస్తుంది, వాడు పడుకోబెట్టి నింటే కింద అంతా చెమటకు వాటర్ అన్న వచ్చేసాయి పాపం. ఇంకా ఇక్కడ ఎక్కడ చూడు మామిడి తోటలు, ఇంకా చిని తోటలు అంతా చాలా బాగున్నింది. చుట్టూ కొండలు, మధ్యలో తోటలు అలా ఉన్నిందండి. ఇంకా మీకు ఫ్యాక్టరీ చూపిస్తాను చూడండి, ఇది కరెంటు ఉత్పత్తి అవుతుందంట ఇక్కడ. ఇక్కడ తాడిపత్రి దాటి నుంచి ఎక్కడ చూడు ఫ్యాక్టరీసే ఉంటాయండి. సిమెంట్ ఫ్యాక్టరీస్ అని, కరెంటు ఫ్యాక్టరీస్, ఇంకా బండల్ ఫ్యాక్టరీలు అలా చాలానే ఉన్నాయి. ఎప్పుడైతే నేను ఇక్కడ సైడ్ తక్కువ వచ్చానండి, ఎప్పుడో ఒకసారి తిరుపతికి వెళ్ళినప్పుడు వచ్చాము. మా చింటూ పుట్టవెంట్రుకలప్పుడేమో వచ్చాను, ఇంకంతే, తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం. ఇంక ఇక్కడైతే రేణిగుంట్లు అయితే వచ్చిందండి. ఎక్కడ రైల్వే స్టేషన్స్లో ట్రైన్ ఆపిన తర్వాత ప్యాసింజర్స్ అయితే ప్రతి ఒక్కరు వాటర్ కోసం వెతుకుతున్నారండి. అసలు వాటర్ దొరక్క తణకలాడుతున్నారు. అక్కడ ఫ్రీ ట్యాప్స్ ఉంటాయి కదా, అవైతే వేడిగా ఉంటున్నాయి, కొనుక్కుందామంటే
దానిల కోసం చుట్టుకుంటున్నారు, కొట్లాడుతున్నారు. వాటర్ అనేది దొరకడం లేదు, ప్రతి స్టేషన్లో కూడా అమ్మడం లేదండి వాటర్. అయితే చాలామంది వాటర్ కోసం అయితే ఇబ్బంది పడ్డారు ట్రైన్లలో. ఎక్కడ చిన్న స్టేషన్ ఆగు పోవడం, అందరూ పరిగెత్తిపోవడం పట్టుకోవాలని ట్రై చేస్తారు, కానీ దొరకవు. ట్రైను ఒక 10 మినిట్స్ కూడా ఆపదండి, 5 మినిట్స్ కూడా. అసలు ఇంకా ఆపడం ఒక అదొక పెద్ద గగనం అయిపోతుంది. ఇంకా పరిగెత్తుకుంటొచ్చి ట్రైన్ ఎక్కేయడం, ఇదే జరుగుతుంది ఏ స్టేషన్లో కూడా. అసలు చాలామంది జనాలు అయితే ఈ వాటర్ కోసం చాలా ఇబ్బంది పడ్డారండి. ఇంక ఇక్కడైతే ఒంటిమిట్టకి అయితే వచ్చామండి. మన సైడ్ ఒంటిమిట్ట అంటే చాలా ఫేమస్ కదా, శ్రీరాముల వారు అయితే ఉంటారు ఇక్కడ. అసలు షెడ్యూలు చూడండి ఎంత బాగున్నాయో. మేమైతే వెళ్ళామండి అక్కడికి, రేపటి బ్లాగ్లో అయితే చూపిస్తాను. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే ఉండరండి, ఎందుకంటే శ్రీరాముల వారికి ఇంకా అప్పటికి ఆంజనేయ స్వామి పరిచయం కాలేదంట. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చూడండి టెంపుల్ అక్కడ కనిపిస్తుంది కదా. ఇంక ఇక్కడంతా చెరువు అంట, కానీ వాటర్ అయితే ఒక చుక్క వాటర్ కూడా లేవు చూడండి. అసలు నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుందండి, అది కూడా షేర్ చేసుకుంటాను మీతో. ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే కడప సైడ్ ఎక్కువ కొండలే కదండి, అక్కడ చూడండి కాలుతూ వస్తుంది కొండంతా. ఇక్కడ సైడ్ వర్షాకాలం వస్తే చాలా బాగుంటుందండి, కొండలంతా చాలా బాగున్నాయి కదా. ఇంక ఇక్కడైతే నందలూరు అయితే వచ్చేసిందండి. ఇంకా మేము స్టేషన్ అయితే దిగిపోయాము. మేమైతే ఇక్కడ 6 అయితే దిగామండి, మాకైతే 5 అవర్స్ టైం అయితే పట్టింది ట్రైన్ జర్నీ అయితే. ఇంక ఇక్కడ చూడండి వాటర్ కోసం అయితే పాపం కొట్లాడుతున్నారు. ఆ వాటర్ మాత్రం వేడిగా ఉన్నాయి, కానీ వాటి కోసమే కొట్లాడుతున్నారు. చాలా ఇబ్బంది ఉందండి, వాటర్ బాటిల్స్ కూడా దొరకడం లేదు చాలామందికి అయితే. ఇంక ఇక్కడైతే నందలూరులో అయితే చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఇంకా చాలానే ఉన్నాయి, అవన్నీ కూడా విజిట్ చేశాము. నెక్స్ట్ బ్లాగ్లలో అయితే షేర్ చేసుకుంటానండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ టెంపులే అండి. దీనికి ఒక హిస్టరీ కూడా ఉంది, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మేము బయట వెయిట్ చేస్తుండగానే అన్న వాళ్ళు అయితే వచ్చారు కారు వేసుకొని. అన్నాను ఇంకా మా మరిది ఇక్కడే ఉండినాడు శివ, వాళ్ళిద్దరు అయితే వచ్చాడండి. కారు అయితే అన్న ఎంత ఫాస్ట్ డ్రైవ్ చేస్తాడో అసలు అయితే నాకైతే చాలా భయం వేసింది అక్కడ ఉన్న రోజులు అయితే. ఇంకా నేను ఉన్నానైతే ఫస్ట్ రోజు కొంచెం ఫాస్ట్ డ్రైవ్ చేశాడు, ఇంకా నెక్స్ట్ డే అయితే కొంచెం స్లోగానే వెళ్ళాడు. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోయామండి. నేను ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత పెద్దమ్మను కూడా చూపిస్తాను. చాలా మంచి వాళ్ళండి, మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకున్నారు. నేనైతే ఫస్ట్ టైం వాళ్ళని కలవడం, అయినా కూడా చాలా బాగా మాట్లాడారు, బాగా చూసుకున్నారు. నన్ను అయితే కూతురులాగా చూసుకున్నారు పెద్దమ్మ వాళ్ళు. అన్నయ్య వాళ్ళైతే ఇంకా చెప్పకూడదు, అసలు నన్ను సొంతం సిస్టర్ అనుకున్నారు తెలుసా, అంత బాగా చూసుకున్నారు. ఇంకా మా మ్యారేజ్ డే సెలబ్రేషన్ కూడా చేసుకున్నామండి, అవన్నీ కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లలో అయితే షేర్ చేసుకుంటాను.
ఇంకా పెద్దమ్మని ఇంకా అన్న వాళ్ళని అందరిని అయితే చూపిస్తానండి. ఇక్కడైతే ఇంకా మా మరిది ప్రవళిక శ్రీమంతం వీడియోలో ఇంకా ఓసూరుకు వెళ్ళినప్పుడు అంతా చూసింటారు శివాని. ఇంక ఇక్కడైతే పెద్దమ్మ వాళ్ళని అయితే చూపిస్తాను చూడండి. పెద్దమ్మ పెద్దమ్మ ఇక్కడ చిన్నన్న, ఇంకా పెద్దన్న అయితే ఎక్కడికో వెళ్ళాడు. పెద్దమ్మకి ముగ్గురు పిల్లలండి, ఇద్దరు అన్నలు ఒక అక్క ఉంది. అక్కకు కూడా మ్యారేజ్ అయిపోయి కోవెట్లో ఉన్నారు వాళ్ళు. తన పేరైతే మల్లిక అండి. మల్లిక అక్కకు కూడా ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల. అక్కకు కూడా పెళ్ళైపోయిందంట అండి, పెళ్ళై ఒక చిన్న బాబు ఉన్నాడంట. మల్లికక్క వాళ్ళు కూడా 2 మంత్స్లో అయితే ఇండియాకి అయితే వచ్చేస్తారంట అండి కోవిడ్ నుంచి. అప్పుడు వాళ్ళని కూడా చూపిస్తాను మీకైతే. ఇంక ఇక్కడైతే అక్క కొడుకు అండి, ఇంకా కొడుకు కూడా ఉన్నాడు. మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తాను. చాలా మంచి పిల్లలండి, చాలా బాగా కలిసిపోతారు. ఇంక ఇక్కడైతే రాగానే ప్రణమిత్ వాటర్లో అయితే ఆడుకుంటున్నాడు చూడండి. ఇంకా పెద్దన్నని అయితే మీకు చూపించలేదు కదా, ఇంకా ఇక్కడేనండి. పెద్దన్న కార్ డ్రైవ్ చేశాడు కదా, అన్ననే. చాలా మంచి వాళ్ళు. ఇంకా ప్రణమిత్ అయితే ఇక్కడ బూచి బూచి అని కూడా ఆడుకున్నాడు, అది కూడా వీడియో పెడతాను, చూసేయండి. ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఏసీ వేశారు అందుకే ప్రశాంతంగా పడుకున్నాడు. ఇంక ఇది వచ్చేసి అయితే April 29th అండి, మా మ్యారేజ్ డే. ఇంకా ఆ రోజు అయితే వ్లాగ్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటానండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం.